नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ई रेंडु पदार्थालनु कलिपि उदयान्ने तीसुकोंडी। शरीरंलो पेरिगिपोयिन अधिक बरुवु, शुगर, यूरिक यासिड, कोलेस्ट्रॉल, कील नोप्पुलु मरियु वेन्नु नोप्पुलु पूर्तिगा तग्गिपोतायि। फ्रेंड्स, ई रोजु नेनु मी कोसम ओक अद्भुतमैन चिट्का गुरिंचि चेबुतानु। ఈ చిట్కా మలబద్ధకం, ఒబేసిటీ, యూరిక్ యాసిడ్, కీళ్ళు, మోకాల నొప్పులు, వెన్ను నొప్పి, మజిల్ పెయిన్స్, కొలెస్ట్రాల్ మరియు డయాబెటిస్ లాంటి శరీరంలో వచ్చే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ను పూర్తిగా నివారిస్తుంది। అయితే ఈ చిట్కా తయారు చేసుకోవడానికి మనకు కేవలం రెండు పదార్థాలు ఉంటే సరిపోతుంది। మీరు కనుక నేను చెప్పిన విధంగా ఈ చిట్కాను పాటిస్తే మీ శరీరంలో వాత దోషం పూర్తిగా తగ్గిపోతుంది। డయాబెటిస్ సమస్య మీకు ఎప్పటికీ రాదు। ఒకవేళ వస్తే నార్మల్ అయిపోతుంది। శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం లేదా డైజెషన్ సక్రమంగా లేకపోతే మీ డైజెషన్ సమస్య తగ్గిపోతుంది మరియు మీ కొలెస్ట్రాల్ లెవెల్ నార్మల్ అయిపోతుంది। కడుపులో వచ్చే అన్ని సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి। సరే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా చిట్కా ఏంటో తెలుసుకుందామా? అయితే అంతకంటే ముందుగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ కోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు। ఫ్రెండ్స్, రెమెడీ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన మొదటి పదార్థం కలోంజి విత్తనాలు। ఫ్రెండ్స్, కలోంజి విత్తనాలలో ఉండే అద్భుతమైన ప్రయోజనం ఏంటంటే మన శరీరంలో పెరిగిపోయిన టాక్సిన్స్, యూరిక్ యాసిడ్ మరియు చెడు కొలెస్ట్రాల్ ను బయటికి పంపించి వేస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ ను శరీరంలో పెంచే విధంగా సహాయపడుతుంది। ఇది మన శరీరంలో ఉండే ఇమ్యూనిటీని బలంగా తయారయ్యేలా చేస్తుంది మరియు మన శరీరంపై అటాక్ చేసే రోగాలను తట్టుకునే శక్తిని పెంచుతుంది। ఇదే కాకుండా కలోంజి విత్తనాలు డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచేలా చేస్తుంది। దీనితో పాటు హై బీపీ సమస్య కూడా కంట్రోల్ లో ఉంచుతుంది। ఇదే కాకుండా ఛాతిలో పెరిగిపోయే కఫాన్ని తగ్గించి బయటకు పంపించడానికి కలోంజి విత్తనాలు అద్భుతంగా సహాయపడతాయి। ఒకవేళ ఎవరికైతే ఛాతిలో అంటే లంగ్స్ లో శ్లేష్మం అంటే కఫం ఎక్కువగా పెరిగిపోతే 4 నుంచి 5 చుక్కల కలోంజి విత్తనాలు నూనెను తీసుకొని చేతితో ఛాతిపైన కొద్దిసేపు మసాజ్ చేసుకోండి। కేవలం 2 నుంచి 3 ప్రయత్నాలలో ఛాతిలో కఫం, శ్లేష్మం పూర్తిగా బయటకు వెళ్లిపోతాయి। ఇదే కాకుండా కలోంజి విత్తనాల వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి। అరికాల దగ్గర నుంచి తల వరకు వచ్చే ఎన్నో రకాల సమస్యలను తగ్గించడానికి కలోంజి విత్తనాలు బాగా సహాయపడతాయి। ఇవి అధిక బరువు సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడతాయి। ఎందుకంటే ఇవి మన శరీరంలో ఉండే మెటబాలిజం రేటును అద్భుతంగా పనిచేసేలా చేస్తాయి। ఇప్పుడు మనకు కావాల్సిన రెండో పదార్థం అజ్వైన్, అంటే వాము। వాముని ఇంగ్లీష్ లో క్యారమ్ సీడ్స్ అని పిలుస్తారు। వాము గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వాము మన శరీరంలో పెరిగిపోయిన వాత దోషాన్ని తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుంది। ఇలా వాత దోషాన్ని దూరం చేయడం వల్ల మీ శరీరంలో కీళ్ళలో, మోకాళ్ళలో వచ్చే నొప్పులు సులభంగా దూరం అయిపోతాయి। ఎవరికైతే శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య ఉంటుందో అలాంటి వారు ప్రతిరోజు క్రమం తప్పకుండా వాము నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది। ఎందుకంటే ఇది శరీరంలో ఉండే యూరిక్ యాసిడ్ ను శరీరం నుంచి బయటకు పంపించి వేస్తుంది। ఇదే కాకుండా లివర్ లో స్వెల్లింగ్ వస్తే ఆ సమస్యను కూడా దూరం చేస్తుంది మరియు గుండె చుట్టూ ఉండే కండరాలు అంటే మాస్పేషియాను బలంగా తయారు చేస్తుంది। ఇదే కాకుండా మన డైజెషన్ ను మంచిగా జరిగేలా చూస్తుంది। శరీరంలో పెరిగిపోయే మలినాలు, వ్యర్థాలను పూర్తిగా క్లీన్ చేస్తుంది। ఇదే కాకుండా వాము వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి। వాము వల్ల మీ శరీరంలో ఉండే మెటబాలిజం రేటు బ్యాలెన్స్ గా ఉండేటట్టుగా చూస్తుంది। మీ పేగులు శుభ్రంగా క్లీన్ అవుతాయి మరియు కడుపులో వచ్చే ఎలాంటి సమస్యలైనా తగ్గించడానికి వాము ఒక రామ బాణంలా పనిచేస్తుంది। సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ చిట్కా తయారు చేసుకోవడానికి ఒక అర చెంచా వాముని అలాగే ఒక అర చెంచా కలోంజి విత్తనాలను కలిపి తీసుకోవాలి। ఇప్పుడు మనం ఈ చిట్కా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం। ఫ్రెండ్స్, ఒకవేళ మీ శరీరంలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా లేదా మీ శరీరంలో ఎప్పుడు వాత దోషానికి సంబంధించిన అనారోగ్యాలు లేకపోయినా లేదా కడుపులో వచ్చే సమస్యలు లేకపోయినా, డయాబెటిస్ లేకపోయినా, కొలెస్ట్రాల్ సమస్య లేకపోయినా, మీరు మీ కుటుంబ సభ్యులు కలోంజి మరియు వాముని తప్పకుండా తీసుకోండి। అయితే మీరు ఎలా తీసుకోవాలి అంటే
మీరు చపాతీలు లేదా రోటీ తయారు చేసుకునేటప్పుడు ఆ కలుపుకునే పిండిలో కలోంజి మరియు వాము కలిపిన మిశ్రమాన్ని ఈ చపాతీ పిండిలో కలుపుకొని తయారు చేసుకోండి. అయితే దీనికోసం మీరు ఏం చేయాలి అంటే, మీరు ఒక 50 గ్రాముల కలోంజి విత్తనాలు, 50 గ్రాముల వాము ఈ రెండింటిని కలిపేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకోండి. రోజులో మీరు ఎప్పుడైతే చపాతీ లేదా రోటీ చేసుకుంటారో ఆ సమయంలో పిండి కలుపుకునేటప్పుడు, అంటే ముగ్గురు లేదా నలుగురికి రోటీలు చేసేటప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ మీరు కలుపుకునే పిండిలో వేసి రోటీలు తయారు చేసుకుని మీరు మీ పిల్లలు చక్కగా తినండి. ఇలా తీసుకోవడం వల్ల మీ జీర్ణ ప్రక్రియ మంచిగా జరుగుతుంది మరియు దీనితో పాటు మీ శరీరాన్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం వీడియో మొదట్లో చెప్పిన సమస్యలు ఉన్నవారు, అంటే డయాబెటీస్, కొలెస్ట్రాల్, ఒబేసిటీ మరియు శరీరంలో వాత దోషం పెరిగిపోయిన వారు, అంటే కీళ్లనొప్పులు, మోకాళ్ళు సమస్య ఉన్నవారు కలోంజీ మరియు వాముని ఈ విధంగా తీసుకోండి. దీనికోసం మీరు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి అందులో ఒక అర టేబుల్ స్పూన్ కలోంజీ విత్తనాలు వేసి ఆ తరువాత ఒక అర టేబుల్ స్పూన్ వాముని వేయండి. ఇలా వేసిన తర్వాత నీళ్లను బాగా మరగనివ్వాలి. ఎంతవరకు మరగనివ్వాలి అంటే, ఒక్క గ్లాసు నీళ్లు అర గ్లాసు అయ్యేంత వరకు మరిగించండి. అయితే మీరు మరిగించేటప్పుడు మీ గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ మీద ఉండేటట్టుగా చూసుకోండి. కనీసం ఒక 4 నుంచి 5 నిమిషాలు సమయం పడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మరిగించుకోవాలి. ఇలా మరిగించడం వల్ల ఇందులో ఉండే ప్రయోజనాలు అన్ని నీళ్ళలోకి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ నీళ్లను వడగట్టుకుని ఒక టీ కప్పులోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం కలుపుకొని ఈ టీ తాగండి. ఫ్రెండ్స్, మీరు కావాలి అనుకుంటే ఇందులో తేనెను కూడా కలుపుకోవచ్చు. ఈ నీళ్లు కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో మీరు కావాలి అనుకుంటే కొద్దిగా తేనెను కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక డయాబెటీస్, అంటే షుగర్ సమస్య ఉంటే మీరు బెల్లం మరియు తేనెను కలుపుకోకుండా ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఇదే కాకుండా ఒకవేళ మీ శరీరంలో ఎక్కువగా వేడి చేస్తూ ఉంటే ఈ చిట్కా తయారు చేసుకునేటప్పుడు కలోంజీ విత్తనాలు మరియు వాముతో పాటు ఒక టేబుల్ స్పూన్ ముల్లెటి పౌడర్ ని కూడా ఈ నీళ్ళలో వేసి మరిగించండి. ఫ్రెండ్స్, ఈ ముల్లెటి పౌడర్ మీకు ఏదైనా ఆయుర్వేదిక్ షాప్, పతాంజలి స్టోర్ లో సులభంగా లభిస్తుంది, లేదా ఆన్లైన్ లో కూడా మీరు సులభంగా కొనుక్కోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ముల్లెటి గుణం శరీరంలో వేడిని తగ్గిస్తుంది, అంటే శరీరానికి చలువ చేస్తుంది మరియు వాత దోషాన్ని నివారిస్తుంది. మీరు కనుక వాము, కలోంజి మరియు ముల్లెటి పౌడర్ ని కలిపిన ఈ నీళ్లను తాగితే మీ శరీరంలో అస్సలు వేడి చేయదు. ఇదే కాకుండా ఎవరైతే అధిక బరువు సమస్య ఎదుర్కొంటున్నారో అలాంటి వారు కూడా ఈ చిట్కాను తప్పకుండా ఫాలో అవ్వండి. ఇదే కాకుండా ఫైల్ సమస్య ఉన్నవారు కూడా ఈ చిట్కా చక్కగా ఫాలో అవ్వచ్చు. మీకు మంచి ఫలితం కనిపిస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇదే కాకుండా కలోంజీ మరియు వాముని ఇంకొక విధంగా తీసుకోవచ్చు. ఇది కూడా మంచి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీనికోసం మీరు ఒక అర చెంచా కలోంజీ మరియు ఒక అర చెంచా వాముని ఒక గ్లాసు నీళ్ళలో కలిపి రాత్రి మొత్తం నానబెట్టుకుని ఉదయాన్నే ఈ నీళ్లను కొద్దిగా వేడి చేసుకుని వడగట్టుకుని ఈ నీళ్లను చిన్న చిన్నగా గుటకలు వేస్తూ తాగండి. ఇలా తాగిన తర్వాత మిగిలిపోయిన కలోంజీ వాముని మీరు తయారు చేసుకునే రోటీలో వేసి రోటీ తయారు చేసుకుని చక్కగా తినవచ్చు. ఈ విధంగా కనుక మీరు ఈ చిట్కా ఫాలో అయితే మీ అరికాల దగ్గర నుంచి తల వరకు ఉండే అన్ని సమస్యలు దూరమైపోతాయి. శరీరంలో పెరిగిపోయే యూరిక్ యాసిడ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. డయాబెటీస్ సమస్య తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, మీకు తెలుసా, డయాబెటీస్ అంటే షుగర్ సమస్య వల్ల మన గుండె పనితీరు బలహీనంగా మారిపోతుంది. దీనివల్ల శరీరంలో ఉండే మిగతా అవయవాలు అన్ని కొద్ది కొద్దిగా బలహీనమైపోతాయి. ముఖ్యంగా పురుషుల్లో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మీరు తప్పకుండా ఈ నీళ్లు, అదే ఈ టీని తప్పకుండా తీసుకోండి. ఇదే కాకుండా కీళ్ల నొప్పులు తగ్గుతాయి, చేతులు, కళలో వచ్చే నొప్పులు పోతాయి మరియు శరీరంలో వాత దోషం అంటే వాయువు కంట్రోల్లో ఉంటుంది. ఇదే కాకుండా మీ శరీరంలో అధికంగా కొవ్వు పెరిగిపోతే అలాంటి వారు కూడా ఈ చిట్కా ఫాలో అయితే ఇది మీ కొవ్వును సులభంగా కరిగించేస్తుంది. దీన్ని కనుక మీరు రెగ్యులర్ గా తీసుకోవడం మొదలు పెడితే మీ శరీరంలో ఎప్పటి నుంచో పేరుకుపోయిన కొవ్వు కూడా
సులభంగా కరిగిపోతుంది. ఎందుకంటే ఈ నీళ్లను తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఉండే మెటబాలిజం రేటు మంచిగా పనిచేస్తుంది మరియు మీ జీర్ణ ప్రక్రియ బలంగా పనిచేస్తుంది. దీనివల్ల మీరు తినే ఎలాంటి ఆహారమైనా ఫ్యాట్ అంటే కొవ్వు రూపంలోకి అస్సలు మారకుండా ఎనర్జీ రూపంలోకి మారుతుంది. దీనివల్ల మీరు ఎప్పటికీ లావుగా మారరు. అందుకే అధిక బరువు సమస్య ఉన్నవారు ఈ టిప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. దీనితో పాటు ఎవరికైతే శరీరంలో నరాల బలహీనత లేదా నరాల వీక్నెస్ ఉండడం మరియు ధమనులు అంటే ఆర్టరీస్ లో బ్లాకేజెస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి అలాంటప్పుడు కూడా మీకు ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. మీరు కనుక ఈ టీని తాగితే మీ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుందో మీ నరాల్లో ఉండే సమస్యలు అంటే బ్లాకేజెస్ కూడా మెల్లమెల్లగా కొద్ది కాలానికి తగ్గిపోతాయి. దీనివల్ల మీ నరాలు ధమనులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇదే కాకుండా ఇవి మీ శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి. ఎప్పుడైతే శరీరం డిటాక్స్ అవుతుందో దీనివల్ల మీ చర్మంపై ఒక మంచి గ్లో వస్తుంది. దీనివల్ల మీరు ఎప్పుడు యవ్వనంగా అందంగా కనిపిస్తారు. ఫ్రెండ్స్ మీరు ఈ చిట్కాను క్రమం తప్పకుండా ఒక 3 నుంచి 4 రోజులు తప్పకుండా ఫాలో అవి చూడండి. మీకు దీని ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు ఈ టిప్ ఎలా ఫాలో అవ్వాలి అంటే మీరు ఒక 15 రోజులు ఈ చిట్కాను క్రమం తప్పకుండా వరుసగా ఫాలో అవ్వండి. 15 రోజుల తరువాత రోజు మార్చి రోజు నెక్స్ట్ 30 రోజుల పాటు ఈ విధంగా ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. మరో కొత్త లేటెస్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.